మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు ఈ ప్రాక్టికల్ పరీక్షలో మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడుగుతారు. మీరు వాటిని మీ కంప్యూటర్లో ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఇప్పుడు ఈ పరీక్ష యొక్క నియమాలను గురించి తెలుసుకుందాం. ఇది మీకు ప్రాక్టికల్ పరీక్ష. దీనిలో మిమ్మల్ని అడిగిన ఆప్షన్లని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగిస్తారో చేసి చూపించమంటారు. ఈ పరీక్షకు ఇచ్చిన సమయం 45 నిమిషాలు. మిమ్మల్ని సమాధానాలు అడిగిన ప్రశ్నలన్నిటినీ మీరు సమాధానాలు తెలుసుకోవటం కోసం వీడియోలను చూపిస్తారు. మీరు మీ సమాధానాలని వీడియోలోని వాటితో పాటు పోల్చుకోవచ్చు. ఒకవేళ మీ సమాధానాలు తప్పు అయితే వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు పరీక్షని మొదలు పెడదాం. ఇప్పుడు మీ స్ప్రెడ్షీట్లోని డేటాని టైప్ చేయండి, లేక మీ సొంతగా డేటాని టైప్ చేయండి. మీ షీట్ పేరుని టెక్స్ట్ అని మార్చండి. దీనిని మీ టీచర్కు చూపించండి. వీడియో చూసి మీ షీట్ పేరుని మార్చటానికి సరైన పద్ధతిని తెలుసుకుందాం. మీ పాయింటర్ సహాయంతో కింద ఉన్న మీ షీట్ పైన రైట్ క్లిక్ చేసి తరువాత రీనేమ్ షీట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు షీట్ 1 అనే దగ్గర టెస్ట్ అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ షీట్ యొక్క పేరు టెస్ట్ అని మారుతుంది. ఇప్పుడు అన్ని ఎంట్రీల నుంచి అతి ఎక్కువ జీతం ఉన్న వ్యక్తిని మరియు తరువాత 2వ ఎక్కువ జీతం ఉన్న వ్యక్తిని ఎలా తెలుసుకుంటారో చూపించండి. మీ టీచర్ చేత చెక్ చేయించుకోండి. ఇప్పుడు మీ అందరూ డేటా నుంచి అతి తక్కువ జీతం ఎలా తీసుకుంటారో చూపించండి. మరియు తరువాత 2వ అతి తక్కువ జీతాన్ని ఎలా తీసుకుంటారో చూపించండి. దీనిని మీ టీచర్ చేత చెక్ చేయించుకోండి. సరైన సమాధానం కోసం వీడియోని చూసి మన సమాధానాలని కరెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఈవెన్ సెల్ లోపల ర్యాంక్ అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్స్లో 1, 2, 3 అని టైప్ చేయాలి. తరువాత దాని పక్కన ఉన్న సెల్లో మ్యాక్సిమం శాలరీ అని టైప్ చేయాలి. ఇజ్ ఈక్వల్ టు లార్జ్ ఓపెన్ బ్రాకెట్, తరువాత D2 నుంచి D6 వరకు సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ను ఇచ్చి E2 సెల్ని సెలెక్ట్ చేసి తరువాత క్లోజ్ బ్రాకెట్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీకు మీ యొక్క శాలరీలో అతి ఎక్కువ శాలరీ ఉన్నవాళ్ళ శాలరీ ఇక్కడ చూపిస్తుంది. తరువాత ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన 2 ర్యాంకింగ్లో ఉన్న శాలరీలను చూపిస్తుంది. ఇప్పుడు దీని పక్కన సెల్లో మినిమం శాలరీ అని టైప్ చేయాలి. దాని కింద ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఓపెన్ బ్రాకెట్ D2 నుంచి D6 సెల్ వరకు సెలెక్ట్ చేసి సెమీకోలన్ టైప్ చేసి E2 సెల్ని సెలెక్ట్ చేసి
బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేయాలి. ఇప్పుడు కింద సెల్స్లో కూడా తక్కువ శాలరీలు రావటం గమనించవచ్చు. తరువాత మీ డేటాలోని ఏదైనా ఒక రో వాల్యూని ఫార్ములా ఉపయోగించి ఎలా పొందుతారో చూపించండి. దీనిని మీ టీచర్కు చూపించండి మరియు తరువాత సరైన సమాధానం కోసం వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మొదటి రోని సెలెక్ట్ చేసుకుని తరువాత కాపీ చేసి మీ యొక్క డేటాని షీట్ 3 లోపల పేస్ట్ చేయండి. తరువాత A2 సెల్ లోపల క్లిక్ చేసి హెచ్ లుక్అప్ ఓపెన్ బ్రాకెట్ తరువాత A1 తరువాత సెమీకోలన్ తరువాత మీ యొక్క షీట్ 1 లోపల క్లిక్ చేసి దాని లోపల ఉన్న టేబుల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలన్ను టైప్ చేసి 3ని టైప్ చేసి మళ్ళీ సెమీకోలన్ను టైప్ చేసి తరువాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క కింద సెల్లో తరువాత ఉన్న పేరు రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ను క్లిక్ చేసి ఈ రో మొత్తానికి డ్రాగ్ చేస్తే దాని యొక్క వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఒక ఉద్యోగి పేరుని మార్చడానికి ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. దీనిని మీ టీచర్ చేత చెక్ చేపించుకోండి. వీడియో చూసి మీ సమాధానాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల క్లిక్ చేసి సబ్స్టిట్యూట్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత A6 సెల్ను సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల EET అని తరువాత సెమీకోలన్ తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల AY అని తరువాత సెమీకోలన్ 1 క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే వినయ్ అని రావటం గమనించవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న పేరులో చివర అక్షరాలు మార్చారని అర్థం. ఇప్పుడు ఒక కొత్త షీట్ని తీసుకొని 5 ఈమెయిల్ ఐడీలని టైప్ చేయండి మరియు తరువాత ఈమెయిల్ ఐడి నుంచి మీరు ఫస్ట్ నేమ్ని ఎలా పొందుతారో చూపించండి. దీనిని మీ టీచర్ చేత చెక్ చేపించుకోండి. దీనిని చేయటానికి సరైన పద్ధతి ఏదో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ షీట్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత A2 సెల్ని సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ను ఇచ్చి తరువాత 6ని టైప్ చేసి తరువాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీ యొక్క మెయిల్ ఐడిలో ఉన్న మొదటి 6 అక్షరాలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇదే సెల్ పైన క్లిక్ చేసి 6 దగ్గర 7ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ఇంకొక అక్షరం పెరగటం గమనించవచ్చు. ఇప్పుడు
కిందకి డ్రాగ్ చేస్తే మిగిలిన లైన్స్ లోపల కూడా పేర్లు రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ లైన్ ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసి తరువాత పైన ఫస్ట్ నేమ్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ ఏ టూ సెల్ ని సెలెక్ట్ చేసి సెమీ కోలన్ ఫైన్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల డాట్ తరువాత సెమీ కోలన్ తరువాత ఏ టూ సెల్ ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి -1 తరువాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేయాలి. మొదట తిరిగి మొదటి షీట్ కి వెళ్ళి ఒక పేరు మరియు ఐడితో ఉన్న ఎంట్రీలని టోటల్ చేయండి. దీనిని మీ టీచర్ చేత చెక్ చేపించుకోండి. వీడియో చూసి సరైన సమాధానాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న ఒక సెల్లో క్లిక్ చేసి ఒక పేరును టైప్ చేసి తరువాత డేట్ను టైప్ చేసి తరువాత వాళ్ళ డీటెయిల్స్ను టైప్ చేయాలి. ఇప్పుడు కింద ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్ తరువాత D2 నుంచి D7 సెల్ వరకు సెలెక్ట్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత సెమీకోలన్ మరియు A2 నుంచి A7 వరకు సెలెక్ట్ చేసి సెమీకోలన్ A13 సెమీకోలన్ C2 నుంచి C7 మరియు సెమీకోలన్ C2 క్లోజ్ బ్రాకెట్ తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీ యొక్క టోటల్ని ఇందులో పొందవచ్చు. తిరిగి రెండవ షీట్లోనికి వెళ్ళి ఈమెయిల్ ఐడిల మధ్య భాగంలో @ సింబల్ నుంచి .org .in మొదలైన వాటి వరకు తీసుకురండి. దీనిని కూడా మీ టీచర్కు చూపించండి. వీడియో చూసి దీనిని నేర్చుకోండి మరియు మీ సమాధానాలని చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో షీట్ 2 లోపల క్లిక్ చేసి పైన లాస్ట్ నేమ్ అని టైప్ చేసి దాని కింద ఇజ్ ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ A2ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ LEN ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ A2 సెల్ ని సెలెక్ట్ చేసి తరువాత బ్రాకెట్ క్లోజ్ చేసి తరువాత మైనస్ ఫైన్ ఓపెన్ బ్రాకెట్ ఇండికేషన్ లోపల డాట్ సెమీకోలన్ తరువాత A2
సెమికోలన్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇండికేషన్స్ లో ఎట్ ది రేట్ సెమికోలన్ ఏ టు తరువాత క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీ యొక్క ఎట్ ది రేట్ తరువాత ఉన్న అక్షరాలలో డాట్ తరువాత ఉన్న అక్షరాలు మాత్రమే రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే వాటిలో కూడా చివర ఉన్న డాట్ తర్వాత అక్షరాలు మాత్రమే రావటం గమనించవచ్చు. తిరిగి రెండవ షీట్ కు వెళ్లి ఈమెయిల్ ఐడిల మధ్య భాగంలో ఎట్ ద రేట్ సింబల్ నుంచి డాట్ ఆర్గ్ డాట్ ఇన్ మొదలైన వాటి వరకు తీసుకోండి. దీనిని మీ టీచర్కు కూడా చూపించండి. వీడియో చూసి దీనిని నేర్చుకోండి మరియు మీ సమాధానాలను చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా మిడిల్ నేమ్ అని టైప్ చేసి దాని కింద ఆప్షన్లో ఈజ్ ఈక్వల్ టు ఎంఐడి ఓపెన్ బ్రాకెట్ ఏ2 సెల్ ని సెలెక్ట్ చేసి తరువాత సెమికోలన్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఎట్ ది రేట్ సెమికోలన్ ఏ2 క్లోజ్ బ్రాకెట్ ప్లస్ 1 సెమికోలన్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ ఇండికేషన్ లో డాట్ సెమికోలన్ ఏ2 సెల్ ని సెలెక్ట్ చేసి తరువాత సెమికోలన్ ను ఇచ్చి ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత డబుల్ ఇండికేషన్స్ ఎట్ ది రేట్ సెమికోలన్ ఏ2 క్లోజ్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ మైనస్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఎట్ ది రేట్ సెమికోలన్ ఏ2 మైనస్ 1 క్లోజ్ బ్రాకెట్ తరువాత ఎంటర్ బటన్ ను ప్రెస్ చేయండి. ఇందులో జిమెయిల్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ షీట్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన వాటిలో కూడా వాటి మెయిల్ ఐడీలు రావటం గమనించవచ్చు. మీరు టోటల్ 12 అయిన 3 నెంబర్లు 5, 4 మరియు 3ని కలిగి ఉంటారు. ఇప్పుడు టార్గెట్ వాల్యూ 15 చేయటానికి మీకు
సహాయపడే ఆప్షన్ మీరు ఎలా ఉపయోగిస్తారో చూపించండి. దీనిని మీ టీచర్ చేత చెక్ చేపించండి. వీడియో చూసి మీ సమాధానాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో షీట్ లోపల క్లిక్ చేసి నెంబర్ అనే దగ్గర కొన్ని నెంబర్లను టైప్ చేసి తరువాత టోటల్ దగ్గర 11ని టైప్ చేసి టార్గెట్ దగ్గర 15ని టైప్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని గోల్సిక్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి టార్గెట్ వాల్యూ 15ని టైప్ చేసి వేరియబుల్ సెల్స్ అనే దానిని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీ యొక్క వాల్యూస్ చేంజ్ అయ్యి టార్గెట్ వాల్యూలోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు తిరిగి మీ షీట్ కి వెళ్ళి ఏదైనా రో మరియు కాలంలో మీరు సినారియోని ఎలా అప్లై చేస్తారో చూపించండి. ఈ సినారియోలకి టెస్ట్ 1 మరియు టెక్స్ట్ 2 అనే పేర్లని ఉపయోగించండి. ఇది చేశాక మీ టీచర్కు చూపించండి. తరువాత వీడియోతో పోల్చి చూసి తరువాత మీ సమాధానాన్ని సరిచేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసి తరువాత టూల్స్ మెనూలోని సినారియో ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక బాక్స్ వస్తుంది. ఇందులో నేమ్ దగ్గర టెస్ట్ అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టెక్స్ట్ చుట్టూ ఒక సినారియో రావటం గమనించవచ్చు. మొదటి షీట్లో పేరు మరియు ఐడి ఉన్న ఒకటే ఉన్న అందరి యావరేజ్ని మీరు ఎలా పొందుతారో చూపించండి. వీటిని కూడా మీ టీచర్కు చూపించి చెక్ చేపించుకోండి. సరైన సమాధానం కోసం వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక సెల్లో క్లిక్ చేసి తరువాత యావరేజ్ ఇఫ్స్ అనే ఆప్షన్ను టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ D2 నుంచి D7 సెల్స్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్, A2 నుంచి A7, మళ్ళీ సెమీకోలన్ A22ను సెలెక్ట్ చేసి తరువాత C2 నుంచి C7 వరకు, తరువాత C2, తరువాత క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక వాల్యూ వస్తుంది. మీరు పివట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తారో చూపించండి. ఈ వాల్యూ అన్నిటినీ తప్పనిసరిగా కౌంట్ చేయాలని గుర్తుంచుకోండి. మీ టీచర్ మీ సమాధానాలని చెక్ చేశారా? వీడియో సహాయంతో మీ సమాధానాన్ని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ యొక్క షీట్ 1లోని ఒక టేబుల్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి షీట్ 3 లోపల పేస్ట్ చేయండి. ఇప్పుడు దీని లోపల రైట్ క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన బాక్స్లో పివట్ టేబుల్లోని క్రియేట్ ఆప్షన్ను క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు చాలా ఆప్షన్లను చూస్తారు. ఇందులో మీరు
రో ఫీల్డ్ అనే ఆప్షన్ దగ్గర ఎంప్లాయ్ అని క్లిక్ చేసి తరువాత డేటా ఫీల్డ్స్ దగ్గర సమ్ శాలరీ అని క్లిక్ చేసి తరువాత పేజ్ ఫీల్డ్స్ దగ్గర జాయినింగ్ డేట్ కౌంట్ ఫీల్డ్స్ దగ్గర ఐడి అని తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క డేటా మొత్తం ఒక టేబుల్లో వచ్చి తరువాత వాటి యొక్క వాల్యుయేషన్ కూడా టోటల్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఈ యొక్క టేబుల్ లోపల చూస్తే మీకు డ్రాప్ డౌన్ బటన్లు కనపడతాయి. వీటిలో మీకు కావలసిన ఆప్షన్ల వరకే కూడా చూసుకోవచ్చు. తరువాత మీకు చూపించిన నెంబర్ల సహాయంతో మీరు పిఎంటి, పీవీ, ఐపీఎంటి ఫార్ములాలని ఎలా అప్లై చేస్తారో చూపించండి. ముందు ముందు పిఎంటి వడ్డీ ఇజ్ ఈక్వల్ టు 5%గా, నెలలు 12గా మరియు మొత్తం 5,000 తీసుకొని మొదటి పిఎంటిని కనుగొనండి. దీనిని మీ టీచర్కు చూపించండి. వీడియో చూసి మీ సమాధానాన్ని సరిచూసుకోండి. ఇప్పుడు మీ యొక్క రెండవ షీట్లో క్లిక్ చేసి ఇందులో రేట్, మంత్, అమౌంట్ అని టైప్ చేసి తరువాత రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఫార్మాట్ ఆప్షన్లోని కరెన్సీ ఆప్షన్లో ఐఎన్ఆర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు 5,000 అని టైప్ చేయండి. తరువాత రేట్ దగ్గర 5% అని టైప్ చేయండి. తరువాత మంత్ దగ్గర 12 అని టైప్ చేయండి. ఇప్పుడు దాని కింద ఉన్న సెల్లో పిఎంటి అని టైప్ చేయండి. ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు పిఎంటి ఓపెన్ బ్రాకెట్ తరువాత E14 సెల్ను సెలెక్ట్ చేసుకొని బై 12 తరువాత సెమీకోలన్ E15 సెమీకోలన్ E13 తరువాత కామా సెమీకోలన్ 1 సెమీకోలన్ జీరో క్లోజ్ బ్రాకెట్ తరువాత ఎంటర్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ బాక్స్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ ఆప్షన్లోని నెంబర్ ఆప్షన్లో ఐఎన్ఆర్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇందులో -4.36 అని రావటం గమనించవచ్చు. దీనితో మీ పరీక్ష పూర్తయింది. మీ ఫైల్ని మీ పేరు మరియు ఈరోజు తారీఖు ఫైల్ నేమ్గా డాక్యుమెంట్ ఫోల్డర్లో సేవ్ చేయండి. ఇప్పుడు మీరు Calc 2 యొక్క కొత్త భాగాన్ని నేర్చుకోవటం కూడా పూర్తి చేశారు. తరువాత మీ అందరూ వ్రాత పరీక్షకి హాజరవుతారు. దాని తరువాత కంప్యూటర్ శిక్ష మీకు ఈ కోర్సుకు పూర్తి చేసినట్లు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది.
ఈ కొత్త భాగాన్ని ఓపికతో మరియు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాము. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు.